వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్ ఇవాళ వాయిస్ అవుతో కాకుండా ఒక వన్ మినిట్ మాట్లాడదాం అనుకున్నాను వీడియోలో ఏంటంటే ఈ వీడియో మీరు తమనయ్యి చూసారు కదా నేను శ్రీమంతానికి అసలు సెటప్ కొంచెం యాక్సెసరీస్ కానీ అక్కడ డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ నేను ముందే వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకో ఇంకో ఫంక్షన్ అనుకోండి నేను బ్లాగింగ్ చేస్తాను ఇప్పుడు అక్కడ కూర్చోవాలి కదా సో నేనేం తీయలేను అండ్ నేను చూపించాలనుకున్నవి ఏదైనా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నవి చేయలేకపోతానేమో అని చెప్పి ఏమేమి పెడతాము అండ్ చాలా క్రియేటివ్ స్టఫ్ అయితే ఉండబోతుంది జస్ట్ నార్మల్గా పేరెంటన్లా కాకుండా నేను ఇప్పుడు కాదు టూ మంత్స్ నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి థింగ్స్ కలెక్ట్ చేసుకుంటూ వచ్చాననమాట మోస్ట్లీ కొన్ని ఆన్లైన్లో దొరికే ఉన్నాయి అందుకని నేను ఇలా షేర్ చేయడం వల్ల ఇలా పేరెంటన్ చేసుకునే వాళ్ళకి లేదా ఈ స్టఫ్ వెడ్డింగ్స్ కూడా చాలామంది వెడ్డింగ్స్ కూడా ఇలాగా కింద అరేంజ్ చేసుకునే ఉంటాయి కదా డాల్స్ లాంటివి ఇంకా చాలా ఉన్నాయి నేను ఇప్పుడు చెప్పను వీడియోలో చూదురు కానీ అందుకని ఈ వీడియో ముందే చేస్తున్నాను సో ప్లీజ్ డూ వాచ్ అంటిల్ ద ఎండ్ ప్రతి బిట్లోనూ మీకు ఏదో క్రియేటివ్ స్టఫ్ ఉంటుంది అండ్ తప్పకుండా షేర్ చేసి లైక్ చేయండి ఎవ్రీ వీడియోలో సంథింగ్ స్పెషల్ సంథింగ్ న్యూ షేర్ చేయడానికి ట్రై చేస్తుంటాను కదా నా సబ్స్క్రైబర్స్కి అయితే ఆ విషయం తెలుసు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి అప్పుడు వీడియోలోకి వెళ్ళండి ఓకేనా సో లెట్స్ గెట్ టు ద వీడియో వీడియోలోకి వెళ్ళే ముందు షార్ట్గా నా అప్డేటెడ్ స్కిన్ కేర్ రొటీన్ షేర్ చేస్తాను యాక్చువల్లీ నైట్ స్కిన్ కేర్ అనమాట ఇది నేను వేరేగా బ్లాగ్ చేయలేకపోతున్నాను స్కిన్ కేర్ కోసం సో ఇది ఏంటంటే ట్రైబ్ కాన్సెప్ట్ ఇది కొలజన్ బూస్టింగ్గా శిలాజిజాతి తైలం అని చెప్పి ఇది మెయిన్గా మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే స్కిన్లో ఎలాస్టిసిటీ పెంచడానికి రేడియన్స్ అండ్ మెయిన్గా యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయనమాట ఈ కొలజన్ అనే ప్రాపర్టీ అది ఏంటంటే మన స్కిన్ లో ఆల్రెడీ ప్రెసెంట్ అయి ఉంటుంది బట్ ఏజ్ అయ్యే కొద్దీ ఆ ప్రోటీన్ అనేది తగ్గిపోతుంది సో మనం ఇలా ఎక్స్టర్నల్ గా అలాంటి ఆయిల్స్ అవి రాసుకోవడం వల్ల మనకి కొంచెం స్కిన్ అనేది రేడియన్స్ అండ్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ అనేది పెంచుకోగలం సో నేను ఇదైతే రీసెంట్గా వాడుతున్నాను నాకు చాలా గా ఉంది అనమాట స్కిన్ అండ్ ట్రైప్ కాన్సెప్ట్ సైట్లో డిస్కౌంట్ సేల్ నడుస్తుంది ఇవాళ నుంచి ట్వంటీ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అనమాట సో మీరు ప్రొడక్ట్స్ అనేది మంచి డిస్కౌంట్ ప్రైస్ కి పొందొచ్చు గో అండ్ చెక్ ద లింక్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ ట్యాప్ చేసి వెళ్ళండి అండ్ నేను తప్పకుండా నా అప్డేటెడ్ స్కిన్ కేర్లో ఏం యాడ్ చేసినా నేను ఏదో ఒక వ్లాగ్లో షేర్ చేస్తూ ఉంటాను సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటంటే చాలా చాలా రోజుల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను ఇది షేర్ చేద్దామని ఇది ఒక డాల్ సెట్ అనమాట మనకి ప్రతి ఫంక్షన్ కి ఒక థీమ్ ఉంటుంది కదా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేకపోతే మన బార్సాలకు ఒక థీమ్ అలా రకరకాలు ఇది శ్రీమంతం థీమ్ చూసారు కదా ఇది శ్రీమంతం మెయిన్ పెళ్లి డాల్ అనమాట ఎంత బాగా చేశారంటే ఈవిడ లలిత డాల్స్ అని ఒక పేజ్ ఆవిడ షీఈ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ దిస్ అనమాట చాలా చిన్న చిన్న డీటెయిల్స్ మెడలో వాళ్ళకి నెక్లెస్ జుంకీస్ గాజులు జడ అన్ని ఎంత డీటెయిల్డ్గా గా ఉన్నాయి ఇది బొమ్మ ఏంటంటే ఇలాగ బెండ్ అయ్యే బొమ్మ ఉంది సో చైర్లో లో కూర్చోపెట్టచ్చు అనమాట మనకు తగినట్టు అండ్ నెక్స్ట్ నేను ఫ్యామిలీ థీమ్ కావాలని అడిగాను అంటే ఏంటంటే ఆ పెళ్ళికూతురు కూతురు ఒక్క టే కాదు అంటే ఓన్లీ శ్రీమంతంగా వచ్చేసిన బొమ్మ కాకుండా పక్కన ఫ్యామిలీ లాగా హస్బెండ్ అండ్ నా ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ అన్న ఉన్నాడండి సో నాకు ఒక చిన్న బాయ్ బొమ్మ కూడా కావాలంటే ఆవిడ చాలా వెతికి నా కోసం ఇలా కస్టమైజ్ చేశారు ఇలా మనం అడిగితే మన రిక్వైర్మెంట్ మన ఇమాజినేషన్ ఉంటుంది కదా అది ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని తగ్గట్టు చేస్తారు అండ్ ఆల్సో అవుట్ ఫిట్స్ చూసారా చాలా చాలా నీట్గా సేమ్ కాంబినేషన్లో చేశారు నా చీర అదే అనమాట నేను శ్రీమంతంలో కట్టుకునేది ఆ శారీ ఫోటో అడిగారు అలాగే చేశారు అండ్ ఇది ఏంటంటే ఎదులు మనం తయారు చేస్తారు పసుపు కుంకు అన్ని తెచ్చి అలాంటి రెండు డాల్స్ అనమాట ఇదిగో పసుపు కుంకు నిజంగా పెట్టారు నాకు తెలిసి కింద గ్లూవేస్ పైన వేసినట్టున్నారు అండ్ ఇదిగోండి క్లియర్ గా చూపిస్తున్నారు జుంకీస్ మొత్తం హెయిర్ ఫ్లవర్స్ డెకరేషన్ ఎంత బాగుందో జడ కూడా అండ్ ఈ డాల్స్ ఉన్నాయి కదా నుంచిన డాల్స్ అన్నిటికీ కింద స్టడీగా నుంచడానికి స్టాండ్ ఇచ్చారు సో అస్సలు పడవు చాలా బాగుంది ఆ స్టెబిలిటీ ఉంది నేను అనుకున్న బొమ్మలు గబగబ పడిపోతాయేమో అని అసలు లేదనమాట అండ్ ఇవన్నీ ఫ్లెక్సిబుల్ డాల్స్ ఇది చక్కగా దాచుకోవచ్చు మనం లోపల పెట్టేసి ఇదిగోండి ఇలా ప్లేట్ ఇది పసుపు ఐ థింక్ ఇది సమ్ హారతి అండ్ బట్టలు పెట్టి అది అనమాట సో ఇలా మనం ఎన్ని కావాలంటే నేను యాడ్ చేసుకోవచ్చు నేను ఏంటంటే ఇలా పేరెంట్ రెండు ఫ్యామిలీ హస్బెండ్ బాబు ఇలా నేను కూర్చున్నట్టు అలాగా చెప్పాను సో కాస్ట్ అనేది మన కస్టమైజేషన్ బట్టి ఉంటుంది ఇంకో రెండు డాల్స్ కావాలనుకుంటే పెరుగుతుంది అండ్ మనం ఇదే కలర్ కావాలి ఇలాగే కావాలన్నప్పుడు కొంచెం వేరేగా ఉంటుంది అనమాట ఆల్రెడీ ఆవిడ దగ్గర అవైలబుల్గా ఉన్నది తీసుకుంటే ఒక కాస్ట్ ఉంటుంది అండ్ తర్వాత ఇక్కడ కింద పెడతారు కదా గాజులు ఫ్రూట్స్ స్వీట్స్ పసుపు కుంకుమ అవన్నీ స్వీట్స్ కూడా ఎంత బాగున్నాయి చిన్న చిన్నవి ఆల్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ పెట్టారు అండ్ నెక్స్ట్ ఇగో ఇది రాశారు అనమాట చాలా హ్యాపీగా అనిపించింది క్యూట్ స్టఫ్ అంతా తప్పకుండా చూడండి నేను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను కింద ఇక్కడ మీకు పేజ్ స్క్రీన్ షాట్ కూడా చూస్తున్నారు కదా అండ్ ఇవి వచ్చేసి పసుపు కుంకుమ ఇలా వినాయకుడు ఫేస్ కి పైన వచ్చి ఉన్నాయి సో ఇలా క్రియేటివ్ గా అసలు పేజ్ లో చూస్తే తెలుస్తుంది చాలా టైప్స్ ఉంటాయి అండ్ మనం అడిగిన కూడా చేస్తారు ఇలాంటి థీమ్ సెట్స్ ఉంటాయి కదా డాల్ సెట్స్ అవి అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి నాదైతే ఇంకా ఎక్కువ అయ్యిండింది ఎందుకంటే నేను చాలా చాలా యాడ్ చేసే ఉన్నాను అనమాట చివరి వరకు అండ్ డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా ఇలా తోరణాలు ఇలా చిన్న చిన్న క్యూట్ క్యూట్ స్టఫ్ అవి కూడా చాలా ఉంటాయి నాకైతే ఈ మల్టీ కలర్ ఉంది అది డెకరేషన్ లో చాలా ఎలివేట్ అయ్యింది నేను బనానా బ్యాక్ డ్రాప్ వేసాను నెక్స్ట్ చూస్తారు మీరు వీడియోలు వీడియో చివరి వరకు చూడండి చాలా చాలా ఇంట్రెస్టింగ్ షేర్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ డ్రాప్ ఆల్రెడీ నేను ఇది వరకు వీడియోలో చూపించాను కదా ఇది బనానా బ్యాక్ డ్రాప్ ఇవాళ వాడుతున్నాం నెక్స్ట్ చూస్తారు తర్వాత ఇక్కడ బిందెలు బుట్టలు కనిపిస్తున్నాయి కదా ఇది నేను చేయించుకునేం కదా మా తమ్ముడు పెళ్లిలో సారకి బుట్టలు ఇచ్చారు వాటిని అమ్మని చాలా నీట్ గా ర్యాప్ చేసి దాల్చింది అనమాట అసలు ఎక్కడ చూసారు క్లీన్ గా ఉన్నాయి అండ్ బిందెలు కూడా వాళ్ళు స్టీల్ బిందెకి ఇలాగ డెకరేషన్ చేసి అలాంటి బిందెలు ఇచ్చారు సో వీటిలో మేము ఎలా వాడబోతున్నాం అనేది మీరు డెకరేషన్ లో చూస్తారు సో అటు ఇటు కొంచెం ఎలాగా ఉంటారు ఫ్లవర్స్ దాంట్లో నుంచి పడుతున్నట్టు పెడదామని ఆలోచన ఉంది నెక్స్ట్ అయితే నేను వేసుకోవే జ్యువెలరీ కూడా చూపించేస్తాను ఎందుకంటే యాజ్ ఏ సైడ్ ఆ నెక్స్ట్ డే ఎంత ఉంటుందో నాకు తెలియదు అందుకని ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేస్తున్నాను ఇది ఒక ఫుల్ బ్రైడల్ సెట్ అయితే తీసుకున్నాను నేను అంటే నాకు ఒక ఫీలింగ్ ఉందండి మళ్ళీ మళ్ళీ నేను అంత గ్రాండ్గా తయారవ్వలేను లైక్ ఆడపిల్లలకి పెళ్ళి తర్వాత శ్రీమంతం ఇంకా ఎప్పటికీ మనం ఒక అంటూ అంత స్పెషల్ అకేషన్స్ ఉండవు కదా సో ఐ థాట్ నా కోసం నేను లైక్ థింక్ చేయాలి చాలా స్పెషల్గా ఉండాలి అని చెప్పి నేను నిజంగా ఇష్టంగా అన్నీ అరేంజ్ చేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి ఫుల్ బ్రైడల్ సెట్ నా శారీకి స్టోన్ సెట్ అవుతుందని చెప్పి ఈ సెట్ తీసుకున్నాను ఇది మొత్తం టూ త్రీ సెట్ అండ్ టూ కదా చోకర్ ఒకటి షార్ట్ నెక్లెస్ లాంగ్ జుంకీస్ బాజు బ్యాండ్ అన్నీ వస్తాయి వడ్డానంతో కలిపి నేను పెళ్ళి కూడా అంత వడ్డానం పెట్టుకోలేదు తెలుసా సో ఇప్పుడు పెట్టుకోకపోతే ఇంకా ఆస్తి ఎరదని చెప్పి ఇంకా ఫిక్స్ అయిపోయాను అండ్ ఇయర్ రింగ్స్ కూడా టూ టైప్స్ ఉన్నాయి బట్ జుంకీస్ బాగుంటాయి కదా అని చెప్పి నేను జుంకీస్ తీసుకున్నాను అనమాట లైక్ ఈ లుక్కి మీరు లుక్ కూడా నెక్స్ట్ వీడియోలో చూస్తారు శ్రీమంత వీడియోలో ఫుల్ సెట్ ఇంకా మనకి పాపెట్ చే నుంచి అన్ని సేమ్ మ్యాచింగ్ వస్తాయి ఇది నవీష్ కాజ్ అని వీళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట సో అసలు మీరు ఒక్కసారి పేజ్లోకి వెళ్ళి ప్రైస్లు చూస్తే షాక్ అయిపోతారు నేను అందుకని ఇంకా తీసేసుకున్న బ్రైడల్ సెట్ ఎందుకంటే మనకి అంత రీజన్ అసలు ఆ ఫినిషింగ్ కి మనకి ఎంత అఫోర్డబుల్ ప్రైస్కి వస్తుందంటే రియల్ గోల్డ్ ఉన్నట్టే ఉంటుంది అనమాట లైక్ మ్యాట్ ఫినిష్ అయినా స్టోన్ అయినా లేదా యాంటిక్ ఫినిష్ అయినా చాలా చాలా ప్రీమియం క్వాలిటీ ఫినిషింగ్ ఉంటుంది మనం బయట అయినా కొనుక్కుంటే ఇంకా చాలా చాలా కాస్ట్లీ ఉంటాయి ఇవే వీళ్ళే మ్యానుఫ్యాక్చర్స్ యాక్చువల్గా చాలా పెద్ద పెద్ద వాటికి ఇమిటేషన్ వాళ్ళకి ఇక్కడ నుంచి తీసుకెళ్తారనమాట సో మనకి ఇలా అవైలబుల్గా దొరకడం చాలా రేర్ సో డూ చెక్ ఇట్ చాలా చాలా వన్స్ మీరు షాపింగ్ స్టార్ట్ చేస్తే ఒకటి కొనుక్కునే దగ్గర నాలుగు కొనుక్కుంటారనమాట అంత ఇష్టంగా ఉంటాయి డిజైన్స్ కూడా చాలా ఇన్నోవేటివ్గా ఉంటాయి మనకి ఎక్కడ బయట అలా కనిపించినట్టు ఉండవు చాలా చాలా క్రియేటివ్గా ఉంటాయి ఫుల్ లుక్ శ్రీమంత మీడియాలో చూద్దరు కానీ నేను ఎక్కడా రివీల్ చేయలేదు అనమాట సర్ప్రైజ్ గా ఉండాలని చెప్పి చాలా బాగా వచ్చింది ఐమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దౌట్పుట్ అండ్ ఈ పేజ్ నాకు ఫస్ట్ ఎప్పుడు తెలుసు అంటే లాంగ్ బ్యాక్ ఒకసారి జుంకీస్ తీసుకున్నాను సమ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిట్ ఫిఫ్టీ అంతా అసలు చాలా గ్రాండ్గా ఉంటాయి అప్పటి నుంచి నాకు ట్రస్ట్ వచ్చింది సో నేను ఇంత ధైర్యంగా షేర్ చేస్తున్నాను అనమాట మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మనకు చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి అండ్ ఇప్పుడేం అన్బాక్స్ చేస్తున్నానంటే ఇంకొక చాలా చాలా క్యూట్ క్యూట్ స్టఫ్ అండ్ వీటిలన్నిటి తర్వాత మనకి మెయిన్ ఏంటి ఫంక్షన్లో అంటే స్వీట్స్ కదా మనకి ఇలా సారీలా పెడతారు కదా నేను అనుకుంటున్నా ఎలా డిఫరెంట్గా చెయ్యాలి కొంచెం ప్లేట్స్ ఏమైనా కొనుక్కుందామా ఆ టైప్లో ఆలోచిస్తున్నాను దెన్ ఐ ఫౌండ్ ఆన్లైన్ అనవరం అని ఒక పేజీ ఆల్రెడీ షేర్ చేశాను కదా అమ్మాయి నాకు చెప్తుంది అక్క మీకు శ్రీమంతం ఉంటాయి చెప్పండి మా దగ్గర కాంబోస్ ఉంటాయి చూదురు కాని అంటే నేను కాంబోస్ అంటే ఏముంది స్వీట్సే కదా సర్లే సర్లే అంటూ వచ్చాను అప్పుడు తను అంది జస్ట్ స్వీట్స్ కాదు నీట్గా ర్యాప్ చేసి డెకరేట్ చేసి పంపిస్తాము అలాంటి కాంబో మేము ఇప్పుడు నడుస్తున్నది అంటే ఫంక్షన్స్కి ఏదైనా శ్రీమంతం కాదు పెళ్ళిళ్ళకి అలా అన్నిటికీ అనమాట సో ఇది కూడా నాకు రేగుడియాలు కూడా నేను మొన్న ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను రేగుడియాలు ఎంత బాగున్నాయో అండ్ స్వీట్స్ అన్ని ఇలా ంబో ఏంటంటే బుట్టలు అనమాట కేన్ బుట్టలు ఉంటాయి కదా ఆ బుట్టల్లో ఇలా నీట్ గా ఏమంటారు డెకరేటివ్ ర్యాప్ చేసి చాలా బాగా చేసారు అండ్ ఇది క్యూటెస్ట్ ఏంటంటే ఆ బాయ్ అండ్ గర్ల్ డాల్ ఉండి చిన్న పాలసీస్ ఉన్నాయి అనమాట అండ్ అన్నిటికైనా సూపర్ స్పెషల్ అన్నవరం ప్రసాదం కూడా పంపించింది చాలా హ్యాపీగా అనిపించింది సో ఇలాంటి కాంబోస్ మనం పెళ్ళిళ్ళకి ఏ ఫంక్షన్కి అయినా బాగుంటాయి కదా ఇలా మనం డెకరేట్ చేసుకుని అన్నీ చేసుకునే కంటే ఆ బుట్టలు కూడా చాలా మంచి క్వాలిటీవి అవే ఈచ్ ఫైవ్ హండ్రెడ్ పైన పడతాయి అనమాట నేను కూడా ఆల్రెడీ బయట ట్రై చేశాను నాకు రాజమండ్రిలో ఎంత ఇంకా తిరగలేక వదిలేసాను అనమాట సో తను ఇలా మొత్తం మనకు ప్యాక్ ఇలా పంపిస్తుంది ఇవి కూడా ఎంత అనింది ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ ఆ టైప్ని స్టార్ట్ అవుతాయి మనం బుట్టలు పెంచుకునే కొద్దీ లైక్ చిన్న బుట్ట అయితే ఒక సైజు పెద్ద బుట్ట ఒక సైజు ఉంటాయి కదా అలా మారుతూ ఉంటాయి సో ఇది కూడా ఫంక్షన్స్కి యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియోలో యాడ్ చేశాను అనమాట తర్వాత నా కొడుకు అన్నీ అయిపోయాక అమ్మా లెట్స్ క్లీన్ లెట్స్ డెకరేట్ అని వాడే స్టార్ట్ చేసాడు చూసారా చీపులు కూడా తీసేసుకొని స్టార్ట్ చేసేసాడు వాడు బుక్స్ అన్నీ వాడే తీసుకొని సర్దుకొని పాము చాలా సపోర్ట్ చేశాడు నాకు అర్థమైంది ఏంటంటే మనం ఇంట్లో చేస్తూ ఉంటాం కదా అన్నీ వాళ్ళు కూడా స్లోగా ఇన్వాల్వ్ అయిపోతారు నేను అర్జున్ టీవీ చూడకూడదు ఇప్పుడు టీవీ వెనకే మేము అక్కడ సెటప్ చేసుకోవాలి ఎందుకంటే నేను ఈస్ట్ వైపు కూర్చోవాలి కదా చూస్తూ కూర్చోవాలి సో అక్కడ చెయ్యాలి వాడు టీవీ చూడడానికి కూడా లేదు అందుకని వాడు కూడా పనులు పార్టిసిపేట్ చేసేస్తున్నాడు అనమాట మొత్తం సోఫాలన్నీ ఆ సైడ్ గోడకు వేసేసి ఇక్కడ చేయబోతున్నాము నా ఫస్ట్ టైం శ్రీమంతం కూడా ఇక్కడే జరిగింది అప్పుడు వెనక మీకు బ్లాక్ కలర్ గట్టుగా అనిపిస్తుంది కదా షెల్ఫ్ ఉండి అది లేదు ప్లెయిన్ వాల్ ఉండేది ఓన్లీ టీవీ వాల్ ఉండేది దానికి వాల్కే చేసేసుకున్నాం డెకరేషన్ అక్కడ పైన థ్రెడ్ మన బైండింగ్ వేర్ కట్టేసి ఇప్పుడు ఏంటంటే బ్యాక్డ్రాప్ స్టాండ్ నేను కొనుక్కున్నదే ఇన్ని ఫంక్షన్లు ఉంటాయి పండగలకి యూస్ అవుతుందని కొనుక్కున్నాను సో ఇప్పుడు బనానా బ్యాక్ డ్రాప్ వాడబోతున్నాము అసలు ఫైనల్ అవుట్పుట్ అయితే లైక్ సూపర్ సూపర్ హ్యాపీ అనమాట నేను ఇది కూడా నేను పండగ బ్లాగ్స్ ఆల్రెడీ చెప్పాను నేను ముగ్గు బ్యాక్ డ్రాప్ బనా బ్యాక్డ్రాప్ ఎక్కడ తీసుకున్నాను అని ఇది ట్రెడిషనల్ ట్రెండే డ్రెక్కోస్ అని ఫుల్ డెకరేటివ్ స్టఫ్ ఉండే పేజ్ అనమాట ఈ తోరణం కూడా నేను టూ త్రీ మంత్స్ బ్యాకే తీసుకున్నా ఇదంతా ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ షేర్ చేశాను నేను ఇదేంటంటే ఇది ఎయిట్ బై ఎయిట్ సైజ్ బనానా బ్యాక్ డ్రాప్ దానికి ఈ తోరణం సిక్స్ బై ఫైవ్ అనమాట సో చూసారు ఇది నేను రఫ్ గా మనం ఫైవ్ డేస్ ముందు ఇలా అరేంజ్ చేసుకొని చూసుకున్నాము దాన్ని బట్టి ఇప్పుడు టక్టాక ప్లాన్ చేసుకుని చేసేసుకుంటున్నాం అనమాట ఈ తోరణం సిక్స్ బై ఫైవ్ అన్నాను కదా సో ఇది ఎయిట్ బై ఎయిట్ కాబట్టి కొంచెం అటు ఇటు వ్యాక్యూమ్ ఉంటుంది స్టాండ్ ఏమో నైన్ బై ఎయిట్ అనుకుంటా సో ఆ గ్యాప్స్ ఉంటాయి కదా ఆ గ్యాప్స్ నేను ఈ బయట వెళ్ళి దీన్ని మ్యాచ్ అయ్యేలాగా ప్లెయిన్ దండలు రెండు తెచ్చుకున్నాను ఆరెంజ్ అవి పెట్టేసాం సో మొత్తం ఇప్పుడు చూసారా పెద్ద రిచ్ డెకరేషన్లో అయిపోయింది జస్ట్ ఆ తోరణం పెట్టేసరికి ఈ తోరణం వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఎంతో పడినట్టు గుర్తండి చాలా నెలలు అయిపోయింది సో ఆ సైజులు బట్టి కొంచెం చేంజ్ ఉంటుంది అగైన్ యూ చెక్ ఇట్ విత్ ద పేజ్ అది కూడా లింక్ ఇస్తాను ఇవన్నీ ఏంటంటే మనం చిన్న చిన్నగా కలెక్ట్ చేసుకుంటూ పెట్టుకుంటే ఎప్పుడైనా ఇలాగా సడన్ గా చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట అండ్ ఇప్పుడు బయటకు వెళ్ళి అవతో మాట్లాడి డెకరేషన్ వాళ్ళు పిలిపించి ఎంత హడావడి చేసి ఓపిక లేదు మేము యాక్చువల్లీ కరెక్ట్గా ఒక ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ పట్టింది మాకంతే చాలా ఫాస్ట్గా అయిపోయింది డెకరేషన్ సో ఇవేంటంటే మిగి చిన్న దాంట్లో ఇందాకలు చూపించాను కదా అవి పిన్ చేసేసి దానికి పెట్టేసాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గాజులు కాబట్టి గాజులు పెరగడంలో మమ్మీ ముందు రోజు నైట్ గాజులుని ఫుల్గా ఇలా టై చేసింది థ్రెడ్తో ఇది కొంచెం పనే కాకపోతే కొంచెం ఓపిక్గా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా చిన్న డబ్బాలు కొంచెం గట్టిగా ఉండే దారంతో ఒక్కొక్కటి అన్ని కలర్స్ టై చేసేసాం అనమాట ఇది ఫస్ట్ టైం శ్రీమంతం కూడా ఇలాగే చేసాం అప్పుడు గోడ మీద పెట్టాము ఈసారి ఇలాగా షార్ట్ షార్ట్ దండాలు చేసుకొని యాక్చువల్లీ కనిపించలేదు మనం బ్యాక్ బ్యాక్ట్రాప్ గ్రీన్ ఉంటుంది కదా ఆ గ్రీన్ మీద కలర్స్ ఏమంత కనిపించలేదు నేను అప్పుడు అనుకున్నాను అయ్యో కొంచెం లైట్ కలర్ బ్యాంగిల్స్ కొని తెచ్చుకోవాల్సిందని ఇవి ఆల్రెడీ నేను ఫస్ట్ త్రీ కూడా పెట్టిన ఉన్నాయి అందుకనే చాలా ఉన్నాయి మళ్ళీ కూర్చొనే వనుక్కోవడం అంత బాగా వేస్ట్ అని చెప్పి ఏం చేశానంటే ఆ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా దాని మీద వేసాం సో దట్ కొంచెం ఎలివేట్ అవుతుందని అండ్ ఎక్కడెక్కడ టై చేయకుండా ఒక మెయిన్ కొంచెం గట్టిగా ఉండే ఒక రోప్ తీసుకొని అన్నీ ఫస్ట్ అనమాట ఎక్కిచ్చేసి ఒక్కొక్కటి యూ షేప్లో ఇలా టర్న్ చేసాము మీకు నెక్స్ట్ కనిపిస్తుంది ఇంకొండి ఎల్లో దాని మీద ఒక్కొక్కసారి కనిపించింది బట్ ఫొటోస్లో ఫోటోగ్రాఫర్ తీసిన దాంట్లో కొంచెం అది ఎలివేట్ అయ్యింది అనమాట లైక్ గాజులు ఉన్నాయి అని బట్ ఐ థాట్ లైట్ కలర్ బ్యాంగిల్స్ తీసుకుంటే ఇంకా బాగుండేది అనిపించింది సో మొత్తం ఎత్తేసి చూస్తున్నాం మనం హైట్ చేసుకున్నాక మనకి బాగుంది లేదో లుక్ తెలుస్తుంది కదా సో ఆల్మోస్ట్ ఇలా కంప్లీట్ అయిపోయింది అర్జున్ ఇంకోటి మా అమ్మ గోరింటాకి పెట్టేసి స్కామ్ కూర్చోబెట్టింది అనమాట కూర్చోనండి నేను ఇదంతా అయిపోయాక నెక్స్ట్ గోరింటకు పెట్టుకున్నాను బికాస్ డెకరేషన్ ఏంటంటే అప్డేట్ చేస్తూనే ఉంటాం కదా బిట్ ఏదో ఒక బిట్టి ఇది బాగాలేదు అది బాగాలేదు అనుకుంటు సో మొత్తానికి ఇదిగోండి ఇలా కంప్లీట్ చేసాం నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే ఫోకస్ లైట్స్ తెప్పించాం ఇది డేకి టూ హండ్రెడ్ అంతా అంతే సో చైర్తో పాటు వాళ్ళ దగ్గర ఉంటాయి కదా ఇట్లా అంటే స్టఫ్ అంతా ఆ ఫోకస్ లైట్ పెడితే డిఫరెంట్గా ఉంటుందేమో ట్రై చేద్దాం అనుకున్నాము సో తెప్పించుకున్నాం ఈ ఆరెంజ్ దండలు కూడా ఫుల్ లెంత్ కొంచెం యాడ్ చేసాం అనమాట నైట్ షార్ట్ గా పెట్టాం కదా కొంచెం వెల్త్ ఉందని చెప్పి సో కుండలు చూసారా కుండలు సారీ బిందెల్లోంచి ఇలా ఫ్లవర్స్ పడేలా పెట్టి ఆ ఫోకస్ లైట్స్ ఆన్ చేయగానే చాలా డిఫరెంట్ లుక్ వచ్చింది సో ఫైనల్గా ఇదనమాట అండ్ నెక్స్ట్ మీరు ఫంక్షన్లో చూద్దరు కానీ ఇంకా ఏం జరిగింది ఆ కింద అలా అరేంజ్ చేసాం అదంతా సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ నేను ఇవేంటంటే ఎలాంటి ట్రెడిషనల్ కైనా యూజ్ అయ్యి ఇన్పుట్స్ కాబట్టి డీటెయిల్డ్గా ఇలా ఒక వ్లాగ్లో అయితే షేర్ చేశాను సో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఓకేనా సీయూ వాళ్ళ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్